हेलो फ्रेंड्स, वेलकम बैक अवर चैनल। मास महाराजा रवितेज गारु ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపుని, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు రవితేజ గారికి. ఈ మధ్య కాలంలో సరైన హిట్ అయితే లేదు. తను రీసెంట్ గా నటించిన మూవీస్లలో ధమాక తప్పిస్తే మిగతా మూవీస్ ఏవి కూడా ఆ రేంజ్ లో హిట్ కాలేవు. ఈ మధ్య కాలంలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మరియు రావణాసుర మూవీస్ అనుకున్నంత రేంజ్ లో అయితే ఆడలేకపోయాయి. ఇప్పుడు సంక్రాంతి బరిలో ఈగల్ మూవీస్ రాబోతున్నాడు. సంక్రాంతి బరిలో కూడా చాలా మూవీస్ ఉన్నాయి. మహేష్ బాబుది గుంటూరు కారం, వెంకటేష్ గారి సైందవ్, నాగార్జున గారి నాసామి రంగ మరియు హనుమాన్ వంటి మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈగల్ మూవీకి అనుకున్నంత రేంజ్ లో థియేటర్స్ అయితే దొరకడం లేదు. సంక్రాంతి బరిలో దాదాపు 5-6 సినిమాలు వస్తున్నాయి, కానీ కేవలం రవితేజ మూవీకి థియేటర్స్ దొరకకుండా చేయడం అంటే నాకైతే ఎందుకు నచ్చడం లేదు. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ గుర్తింపు ఏర్పరచుకొని తనకు మళ్ళీ రీసెంట్ గా ఎలాంటి హిట్ సక్క లేదు, అలాంటి హీరోని కూడా అలాంటి హీరో మూవీస్ ని కూడా ఈ విధంగా తొక్కేస్తుంటే నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈగల్ మూవీని పోస్ట్ పోన్ చేసిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే సరిగా థియేటర్స్ దొరకడం లేదు, తనకు రీసెంట్ గానీ ఇలాంటి హిట్ సరిగా లేదు, మరియు థియేటర్స్ సరిగా దొరకకుండా మూవీని రిలీజ్ చేస్తే అక్కడ మూవీకి కలెక్షన్ సరిగా రాక మూవీ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల మూవీ టీమ్ ఈ మూవీని పోస్ట్ పోన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మూవీని జనవరి 26 కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాకు ఒక విధంగా చూసుకుంటే పోస్ట్ పోన్ చేయడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే రీసెంట్ గా తనకు ఎలాంటి హిట్ లేదు, థియేటర్స్ దొరకకుండా మూవీని రిలీజ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. జనవరి 26 కి రిలీజ్ చేయడం వల్ల అక్కడ ఎలాంటి కాంపిటీషన్ కూడా ఉండదు, కాబట్టి మూవీకి కొంచెం హిట్ టాక్ వచ్చినా కానీ మూవీకి మంచి కలెక్షన్స్ వస్తాయి, మళ్ళీ రవితేజ హిట్ ట్రాక్ లోకి వస్తాడు అని నా ఫీలింగ్. కానీ రవితేజని తొక్కేయడానికి ప్లాన్ చేస్తున్నారు, నాకైతే అది నచ్చడం లేదు అసలు. దీని మీద మరి మీకేమనిపిస్తుంది డిఫరెంట్ కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.